ఆంధ్రప్రదేశ్లో నిన్న పంచాయతీ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ మొదలు కాగా తొలి రోజు 1315 సర్పంచ్, 2200 వార్డు స్థానాలకు నామినేషన్లు దాఖలయ్యాయి. సర్పంచ్ స్థానాలకు తూర్పుగోదావరి జిల్లాలో అత్యధికంగా 248 నామినేషన్లు దాఖలు కాగా నెల్లూరు జిల్లాలో అత్యల్పంగా 27 నామినేషన్లు దాఖలయ్యాయి. అలాగే కడప జిల్లాలో 2, నెల్లూరులో 2 మండలాల్లో సర్పంచ్ స్థానాలకు ఎవరూ నామినేషన్లు వేయలేదు. నామినేషన్లు వేయకుండా అధికార పార్టీ నేతలు దాడి చేసి అడ్డుకుంటున్నారని కొందరు ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేశారు. ఆంధ్రప్రదేశ్లో నిన్న పంచాయతీ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ మొదలు కాగా తొలి రోజు 1315 సర్పంచ్, 2200 వార్డు స్థానాలకు నామినేషన్లు దాఖలయ్యాయి. సర్పంచ్ స్థానాలకు తూర్పుగోదావరి జిల్లాలో అత్యధికంగా 248 నామినేషన్లు దాఖలు కాగా నెల్లూరు జిల్లాలో అత్యల్పంగా 27 నామినేషన్లు దాఖలయ్యాయి. అలాగే కడప జిల్లాలో 2, నెల్లూరులో 2 మండలాల్లో సర్పంచ్ స్థానాలకు ఎవరూ నామినేషన్లు వేయలేదు. నామినేషన్లు వేయకుండా అధికార పార్టీ నేతలు దాడి చేసి అడ్డుకుంటున్నారని కొందరు ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేశారు. అటు కర్నూలు జిల్లాలో పంచాయతీ ఎన్నికల తొలి ఘట్టమైన నామినేషన్ల స్వీకరణ రెండో రోజు ప్రారంభమైంది. తొలి దశలో నంద్యాల, ఆళ్లగడ్డ నియోజకవర్గ పరిధిలోని 193 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరుగుతుండగా మొదటి రోజు 241 నామినేషన్లు దాఖలయ్యాయి. వాటిలో సర్పంచ్ అభ్యర్థులకు 85 నామినేషన్లు, మిగిలిన 156 నామినేషన్లు వార్డు సభ్యుల పదవులకు అందినట్టుగా జిల్లా అధికారులు తెలిపారు. ఇక బండి ఆత్మకూరు మండల పరిధిలో సర్పంచుల స్థానాలకు 19, వార్డులకు 33 అత్యధికంగా నమోదయ్యాయి. సిరిబెల్ల, ఉయ్యలవాడ, వెలుగోడు మండలాల పరిధిలో వార్డులకు 20కి పైగా నామపత్రాలు అందాయి. రేపటితో నామినేషన్ల గడువు ముగియనుండటంతో ఆశావహులు ఆయా పార్టీల నేతల దగ్గర క్యూ కడుతున్నారు. తమ వర్గానికి ఇవ్వాలంటూ కోరుతున్నారు. ఇక ఇవాళ రెండో రోజు కావడంతో నామినేషన్ల ప్రక్రియ మొదలైంది. రైటుకి ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ ఖలీల్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. ఖలీల్, శివ, కర్నూలు జిల్లా పంచాయతీ ఎన్నికల తొలి ఘట్టమైన నామినేషన్ల ప్రక్రియ రెండు రోజు ప్రారంభమైందని చెప్పవచ్చు. ప్రధానంగా చూసుకుంటే తొలి దశలో నంద్యాల, ఆలగడ్డ నియోజకవర్గంలోని దాదాపు వచ్చేసి 190 గ్రామ పంచాయతీలు ఎన్నికలు జరుగుతుండగా మొదటి రోజు వచ్చేసి 241 నామినేషన్లు దాఖలైనట్టుగా అధికారులు వెల్లడించడం జరిగింది. వాటిలో సర్పంచ్ అభ్యర్థులకు 85 నామినేషన్లు, అలాగే మిగిలిన 156 నామినేషన్లు వార్డు సభ్యుల పదవులకు నామినేషన్ దాఖలు చేశారు అధికారులు వెల్లడించారు. ఈ రోజు రెండో రోజు ఇప్పటికే నామినేషన్ ప్రక్రియ మొదలైందని చెప్పొచ్చు. ప్రధానంగా చూసుకుంటే మాత్రం ఆలగడ్డ నియోజకవర్గంలో అతని గతంలో చూసుకుంటే మాత్రం ఆలగడ్డ నియోజకవర్గం టీడీపీ అదే భూమి అఖిల ప్రియ వర్గానికి ఎక్కువగా గెలిచినట్టు తెలుస్తుంది. అయితే ఈసారి మాత్రం ఇక భూమ కుటుంబానికి అటు గంగుల కుటుంబానికి పెద్ద ఎత్తున ఈ రసవత్తరంగా సాగే ఎన్నికలుగా మారాయని చెప్పొచ్చు. ప్రధానంగా చూసుకుంటే మాత్రం ఆలగడ్డ నియోజకవర్గంలో అత్యధిక శాతం భూమ వర్గానికి ఎక్కువగా మెజార్టీ ఉండే స్థానం కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ దాదాపుగా వచ్చేసి ఇప్పటికే ఈరోజు రెండో రోజు కాబట్టి ఇప్పటికే ఆశాభావాలు అంతా కూడా ఆయా పార్టీ నేతల దగ్గర క్యూ కొట్టారని చెప్పొచ్చు. మొత్తానికి చూసుకుంటే మాత్రం కర్నూలు జిల్లా వ్యాప్తంగా మొదటి దశ ఎన్నికలలో ఈ ఆలగడ్డ నంద్యాల నియోజకవర్గంలోనే అత్యధికంగా స్థానాలు ఉండవు. అదేవిధంగా 193 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఎక్కువ శాతం వచ్చేసి పార్టీలకు సంబంధించిన వాళ్ళే ఎలాగైనా పల్లె గ్రామాలలో గ్రామాల్లో పట్టు సాధించకుండా టీడీపీ కసరత్తు చేస్తున్నారు. మరోవైపు వచ్చేసి ఏదైతే ఉందో వైసీపీ కూడా దాదాపుగా వచ్చేసి గ్రామాల్లో తమ పట్టును అలాగే కొనసాగించినట్లుగా ఉండాలని చెప్పేసి కూడా అటు ఎమ్మెల్యే సంబంధించిన వాళ్ళంతా కూడా ఇప్పటికే వ్యూహాత్మకంగా అడుగులు వేస్తారని చెప్పొచ్చు. మొదటి రోజు దాదాపుగా వచ్చేసి అటు
టీడీపీ మద్దతుదారులు ఇటు వైసీపీ మద్దతుదారులు నామినేషన్ దాఖలు చేశారు. రెండో రోజు ఇవాళ కూడా ముహూర్తాలు చూసుకుని నామినేషన్ దాఖలు చేసే అవకాశం కనిపిస్తుంది. ఇంకా రేపటితో చివరి రోజు కావడంతో నామినేషన్ దాఖలు రేపటి చివరి రోజు కావడంతో అత్యధికంగా నామినేషన్ దాఖలు అయ్యే అవకాశం ఉందని చెప్పేసి కూడా అంచనా వేస్తున్నారు. మొత్తానికి చూసుకుంటే మాత్రము కర్నూలు జిల్లాలో నంద్యాల డివిజన్, అదేవిధంగా వచ్చేసి ఆలగడ్డ నియోజకవర్గ పరిధిలో ఇది నువ్వా నేనా అన్నట్టుగా పోటీ సాగుతుందని చెప్పవచ్చు. ఫిబ్రవరి 9వ తేదీ జరిగే ఈ ఎన్నికల కోసం ఇప్పటికే అధికారులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఏకగ్రీవాలకు ఏమాత్రం సహించామని చెప్పేసి ఇప్పటికే నిన్న జరిగిన ప్రెస్ మీట్ లో ఎన్నికల కమిషనర్ వచ్చి నిమగడ ప్రసాద్ చెప్పడం జరిగింది. ఏకగ్రీవాలకు ఎలాంటి స్థానం లేదు, అలా ఏకగ్రీవాలకు ఎవరైనా భయభ్రాంతులకు గురి చేసి గ్రామాల్లో భయభ్రాంతులకు గురి చేస్తే మాత్రం వాళ్ళు గృహ నిర్బంధం చేయాలని చెప్పేసి ఇప్పటికే జిల్లా అధికారులకు ఆయన ఆదేశం ఇవ్వడం జరిగింది. ఇటు టీడీపీ అటు వైసీపీ నేతలు కూడా భారీ ఎత్తున ఆశావాలంతా కూడా ఆయా పార్టీ నేతల దగ్గరికి వెళ్లి నామినేషన్ దాఖలు చేసేందుకు వాళ్ళ పర్మిషన్ తీసుకోవడం జరుగుతుంది. అటు మొత్తానికి చూసుకుంటే మాత్రము కర్నూలు జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే ఈరోజు మొదటి దశ ఎన్నికలలో మాత్రము నువ్వా నేనా అని పోటీ సాగుతుంది. టీడీపీ అదేవిధంగా వచ్చేసి వైసీపీకి ప్రధాన మద్దతుదారులుగా ఉన్న వారికి మాత్రమే ఈ పోటీ ఉండే అవకాశం ఉంది కనిపిస్తుంది. ఇది టీడీపీ పట్టు గ్రామాల పట్టు కోసం టీడీపీ కసరత్తు చేస్తుండగా మరోవైపు చేసి వైసీపీ తమ స్థానాన్ని అలాగే నిలబెట్టుకోవాలని చెప్పేసి ఎమ్మెల్యే సంబంధించిన వ్యూహాత్మకంగా అడుగులు వేస్తారని చెప్పొచ్చు. ఏదేమైనప్పటికీ కర్నూలు జిల్లాలో మొదటి దశ ఎన్నికల రెండో రోజు ప్రక్రియ కొనసాగుతుంది. ఇప్పటికే దాదాపుగా వచ్చేసి ఆయా గ్రామ పంచాయతీలకు సంబంధించిన వాళ్ళంతా సర్పంచ్ కి అదేవిధంగా వార్డు మెంబర్లకు సంబంధించిన వాళ్ళంతా కూడా నామినేషన్ దాఖలు చేసేందుకు కూడా క్యూ లైన్ లో నిలబడ్డారని చెప్పొచ్చు. అది అధికారులు కూడా మొత్తం ఏర్పాటు చేసిన నామినేషన్ వచ్చిన దానికి ఏదైతే ఉందో రేపటికి లాస్ట్ డేట్ 31వ తేదీకి లాస్ట్ డేట్ అవుతుంది. అదేవిధంగా వచ్చేసి 1, 2 తేదీ 4వ తేదీ చివరి రోజున నామినేషన్ విత్తిన తర్వాత పరిశీలన అయిన తర్వాత ఎవరు పోటీలో ఉన్నారని చెప్పేసి కూడా వాళ్ళకు సంబంధించిన వాళ్ళకు కూడా ఆయా సమాచారం ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా వచ్చేసి 4 నుంచి 7వ తేదీ వరకు కూడా ప్రచారం జరుగుతుంది. అదేవిధంగా 8 రోజు ఒక రోజు ముందుగానే పోలింగ్ ఒక రోజు ముందుగా ప్రచారం నిలబడుతున్న నేపథ్యంలో 9వ తేదీ మాత్రము రసవత్తరంగా సాగే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే దాదాపుగా వచ్చేసి గ్రామాలలో ఏదైతే ఉందో వైసీపీ పైన గ్రామాలలో వ్యతిరేకతను చూపించే నేపథ్యంలో టీడీపీ ఆత్మకంగా అటు అడుగులు వేస్తూ ఖచ్చితంగా సర్పంచ్ స్థానాలు గెలిచి తమ పట్టును నిలబెట్టేందుకు కసరత్తు చేస్తుందని చెప్పొచ్చు. ఇటు వైసీపీ కూడా ఎమ్మెల్యే అంటే ఇప్పుడు ఏదైతే వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ విధంగా అభివృద్ధి చేస్తామని చెప్పేసి కూడా వాళ్ళు ఇప్పటికే ప్రజల దగ్గరికి వెళ్లి ప్రచారం మొదలుపెట్టినట్టు కనిపిస్తుంది శివ. అయితే ఖలీల్, ప్రధానంగా రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల ఆరోపణలు వస్తున్నాయి, నామినేషన్లు వేయకుండా బలవంత పెడుతున్నారు, భయపెడుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అలాగే మరోవైపు బలవంతపు ఏకగ్రీవాలు కూడా జరుగుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కర్నూలు జిల్లాలో ఇటువంటివి ఏమైనా జరిగాయా? అంటే ఇప్పటికే దాదాపుగా వచ్చేసి నంద్యాల డివిజన్ లో మాత్రము అంటే ఏకగ్రీవాలకు ఇప్పటికే ఏదైతే ఉందో అధికార పార్టీకి సంబంధించిన నేతలు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తారని చెప్పొచ్చు. కొన్ని గ్రామాలలో మాత్రము ఎవరికి కూడా అంటే ముందుకు రాకుండా ఇప్పటికే అంటే ఒకటో కొన్ని గ్రామ పంచాయతీకి సంబంధించి ఇప్పటికొరకు ఒక దాఖలు ఏదైతే నామినేషన్ దాఖలు కాలేదు. ఈ రోజు ఏమైనా మరి నామినేషన్ దాఖలు అయ్యే అవకాశం కనిపిస్తుంది. అయితే ఏదైతే ఎన్నికల కమిషనర్ మాత్రము సూటిగా అందరికీ కూడా భయభ్రాంతులకు గురి చేసి ఏకగ్రీవాలకు మాత్రము వెళితే మాత్రం వాళ్ళని గృహ నిర్బంధం చేయండి, అదేవిధంగా వచ్చేసి టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది. ఆ గ్రామస్తులు ప్రజలు ఎవరైనా కానీ భయభ్రాంతులకు గురి చేసి నామినేషన్ దాఖలు చేయకుండా అడ్డుకుంటున్నారని చెప్పేసి ఎవరైనా సరే చేస్తే దానిపైన కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పేసి ఇప్పటికే ఎన్నికల కమిషనర్ చెప్పిన నేపథ్యంలో పోలీసులు అదేవిధంగా వచ్చి జిల్లా ఉన్నతాధికారులు కూడా ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. ఎక్కడైతే బెదిరింపులకు భయభ్రాంతులకు గురి చేసిన వారికి పైన ఇప్పటికే దాదాపుగా వచ్చేసి వాళ్ళపై నిఘా పెట్టి ప్రత్యేక షాడో టీంలను కూడా ఏర్పాటు చేశామని చెప్పేసి పోలీసు ఉన్నతాధికారులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అలాగే వచ్చేసి ఇప్పటి వరకు అయితే కొన్ని గ్రామాలలో మాత్రము ఇప్పటి వరకు కూడా నామినేషన్ దాఖలు కాలేదు. అంటే ఆ గ్రామాలలో ఏకగ్రీవం చేయాలని అధికార పక్షం ఒకవైపు ఏదైతే ఉదాత్మగా వెళ్తున్న నేపథ్యంలో టీడీపీ వాళ్ళు కూడా ఖచ్చితంగా అక్కడికి వెళ్ళి ఎవరు భయపడేది లేదు, ఖచ్చితంగా నామినేషన్ దాఖలు చేస్తున్నారని చెప్పేసి నామినేషన్ దాఖలు చేసేందుకు రేపటి వరకు గడువున్న నేపథ్యంలో ఖచ్చితంగా నామినేషన్ దాఖలు చేస్తాము, పోటీ నిలబెడతాము, ఖచ్చితంగా ఏదైతే ఓటర్ యొక్క ఓటర్ ఖచ్చితంగా ఓటు వేసే విధంగా ఖచ్చితంగా ముందుకు రావాలని చెప్పేసి టీడీపీ ఆ విధంగా అందరికీ కూడా ముందుకు తీసుకెళ్తాం పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ రేపటి వరకు ఎన్ని అంటే మొత్తం దాదాపు 193 గ్రామ పంచాయతీలకు మరి ఎన్ని నామినేషన్లు దాఖలైతే రేపటి వరకు గడువున్న నేపథ్యంలో కొన్ని గ్రామాల్లో కూడా ఏకగ్రీవంగా అవకాశం ఉంది. కాబట్టి అంటే యునానమస్ గా అందరూ ఏకాభిప్రాయంతో వస్తే అటు టీడీపీ ఇటు వైసీపీ అన్ని పార్టీల ప్రధానంగా యునానమస్ గా గెలిస్తే మాత్రం అటువంటి అది ఏకీభవించవచ్చు. అయితే బలవంతులు మాత్రం ఏకగ్రీవం చేస్తే సరిపోదని చెప్పేసి కూడా ఇప్పటికే జిల్లా ఉన్నతాధికారులు ఆయా మండల అధికారులకు అదేవిధంగా గ్రామ పంచాయతీ అధికారులకు నిఘా పెట్టి దానిపైన ప్రత్యేక దృష్టి సారించాలని చెప్పేసి కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అయితే ఈ రోజు రెండో రోజు కాబట్టి మరి ఎన్ని నామినేషన్లు దాఖలైతాయని చెప్పేసి కూడా సాయంత్రం 5 గంటల వరకు తేలే అవకాశం ఉంది. రేపటి చివరి రోజు కాబట్టి మరి మొత్తం 193 గ్రామ పంచాయతీలకు ఎన్ని జరుగుతాయనేది వేచి చూడాలి. రైట్ రైట్ కలీల్, థ్యాంక్ యూ.